మరో 11 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అందరిలోనూ ఒక ఉత్కంఠ, వన్స్ అగైన్ జగన్ కూటమి అధికారంలోకి వస్తుందా, ఏం జరగబోతోంది అని చెప్పి. ఈ లోపల కొన్ని సర్వే సంస్థలు, సెఫాలజిస్టులు వాళ్ళ అంచనాలని, అభిప్రాయాలని తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ ఉమ్మడి విశాఖ జిల్లా గురించి మాట్లాడదాం. ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ నియోజకవర్గంలో ప్రధానంగా ఎవరెవరి మధ్య పోటీ ఉంది, వాళ్ళ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి, ప్రతికూలతలు ఏంటి, అనుకూలతలు ఏంటి, ఇంకా వాటన్నిటికి సంబంధించి డీటెయిల్డ్గా మాట్లాడదాం. సో సెఫాలజిస్ట్ చందు శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. చోడవరం నియోజకవర్గంలో కరణం ధర్మశ్రీ వెసెస్ కేఎస్ఎన్ఎస్ రాజు ఎలా ఉండొచ్చు? గొప్ప వ్యక్తి, మంచి పేరు ఉన్నది సామాజిక సమీకరణలో భాగంగా. ఈ చోడవరం చాలా కీలకమైంది. 44% మంది కాపులు ఉన్నారు. ఫార్టీ ఫోర్ పర్సెంట్ కొప్పుల విలంబ 10%, యాదవుల గొర్రెలు 10%, గౌర 6%, ఎస్సీ మాలా 7%, ఎస్సీ మాదిగ 6%. అంటే కాపులు తూర్పు కాపులు ఫార్టీ ఫోర్ పర్సెంట్. ఇదేంటంటే, ధర్మశ్రీ గారికి మంచి పేరు ఉంది, మంచి వక్త, పార్టీ క్యాడర్ ఉన్నాడు. మొదటి నుంచి కూడా ఆయన బయటపడతారనుకున్న సమయం నుంచి కూటమిలో భాగంగా ఓరావరి పోరులో స్వల్ప మెజార్టీతో రాజుగారు ఇక్కడ గెలవబోతున్నారు. కర్ణం ధర్మశ్రీ అంటే వంగవీటి మోహన్ రంగా గారికి బాగా భక్తుడు. వీరే తోడద్రిమూర్తులు గారు అవ్వచ్చు, వంగవీటి రాధ గారు అవ్వచ్చు, చోడవరం నియోజకవర్గంలో ఎక్కడ రంగా విగ్రహాలు పెట్టినా వాళ్ళు ఇద్దరు వెళ్ళి దానిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి రంగా ఫ్యాన్స్ సపోర్ట్ చేసి ఉండొచ్చు కదా. కమ్యూనిటీ అంటే ఇప్పుడు, అంటే రంగా పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఏమవుతుందంటే, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక నాయకుడిని చేయడానికి కాదు, చంద్రబాబు నాయుడు కాదు, ఆయన సీఎం అవ్వాలని కూడా ఈయన కోరుకున్నాడు. మీరు ఎప్పుడు అవుతారని చెప్పేసి అన్నాడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, కొద్ది కొన్ని సమయాల్లో మెగా ఫ్యామిలీ పట్ల, పవన్ గారి పట్ల కొద్దిగా ఇదిగా మాట్లాడటం, ఎన్ని సౌమ్యుడైనా కానీ ఏ రోజు ఇదిగాడు. మంచి ఇక్కడ ఏంటంటే, కూటమి పోతు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాడు, జనసేన పాయింట్ ఆఫ్ వ్యూ సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో టీడీపీ క్యాండిడేట్ ని ఇక్కడ ఇచ్చేయటం వల్ల ఓరవరిపూర్లో స్వల్ప మెజార్టీతో ఇక్కడ టీడీపీ క్యాండిడేట్, కూటమి అభ్యర్థి. రైట్. చోడవరంలో వైసీపీ గెలవబోతోంది, కరణం ధర్మశ్రీ మళ్ళీ ఎమ్మెల్యే కాబోతూ ఉన్నారు అనేది ఆత్మసాక్షి అంచనా. మీరు చెప్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది అనేది పోల్ పల్స్ సర్వే అంచనా. ఇది మొత్తానికి ఇంకా 11 రోజులు వెయిట్ చేయాల్సి ఉంది, జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది మాత్రం ఒక అంచనా మాత్రమే, వివిధ సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్ట్స్ని బేస్ చేసుకుని చేసిన రిజల్ట్స్ అనాలిసిస్ ఇది.